Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అచ్చన్న అక్కడాగు చంద్రబాబు క్రొత్త పితలాటకం. పాపం కింజారపు అచ్చెన్నాయుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తనను ఏకంగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ చేస్తారని తెగ సంబరపడ్డారు. టీడీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఆర్భాటంగా ప్రమాణ స్వీకారం చేద్దామనుకున్నారు. అయితే దసరా ముందుగానే పదవిని ప్రకటించిన చంద్రబాబు కుర్చీ అప్పగించేసరికి డిసెంబర్ నెల వచ్చేసింది. అది కూడా ఎటో అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన చంద్రబాబు అచ్చెన్నాయుడును గుంటూరులోని పార్టీ ఆఫీసులోని కుర్చీలో అలా కూర్చోబెట్టి మమ అనిపించేశారు. చంద్రబాబు పేరుకు జాతీయ అధ్యక్షుడు, కానీ ఆయన చేసేవన్నీ గల్లీ పోరాటాలే. ఇసుక కొరత అంటూ ఆయనే తట్ట అందుకుంటారు. రైతులకు అన్యాయం అంటూ తడిసిన వరి కంకులతో అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబే ముందున ఉంటారు. ఇక పార్టీ ప్రెసిడెంట్ కాదు, కానీ అసెంబ్లీలో అచ్చెన్నాయుడు సీటు బుచ్చనకు వెళ్ళిపోయింది. వెనకాల అచ్చెన్నాయుడు కూర్చోవలసి వచ్చింది. ఈ మాత్రం భాగ్యానికి అధినేత అన్న ట్యాగ్ కూడానా అని ఆయన అనుచరులు మదన పడుతున్నారట. ఇప్పటిదాకా అచ్చెన్నాయుడు పార్టీ ప్రెసిడెంట్గా ప్రమాణం ఘనంగా చేద్దామనుకుని నిమ్మాడలోని తన ఇంటి నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన తాను కాలికి గజ్జకట్టుకుని మరీ ఏపీ అంతా చుట్టి వస్తానని భీషణ ప్రతిన కూడా చేశారు. అది కూడా మళ్ళీ చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేయడానికేనని కూడా వినయంగా చెప్పుకున్నారు. కానీ అచ్చెన్నాయుడిని కాలు బయటకు కదపకుండా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పర్యటనలు ఇప్పుడే వద్దు అంటూ కట్టడి చేశారు. ఇక ఇప్పుడు గుంటూరులోని పార్టీ ఆఫీస్ నుంచే అచ్చెన్నాయుడు పనిచేస్తారు అంటున్నారు. మొత్తానికి అదొక్కటే ఊరటగా ఉందట. పేరుకు అలా జాతీయ పార్టీ అని చెబుతున్నా కూడా తెలంగాణలో అడుగు బయట పెట్టే ఛాన్స్ అటు చంద్రబాబుకు ఇటు లోకేష్ కూడా లేదు. దానికి తాజాగా జరిగిన గ్రేటర్ ఎన్నికలలో ప్రచారం చేయకపోవడమే కారణం. ఇక మిగిలింది ఏపీలోని 13 జిల్లాలే. అందువల్ల జిల్లా టూర్లు వేయాలంటే లోకేష్కి మాత్రమే అనుమతి ఉంది. కరోనా లేకపోతే చంద్రబాబే తిరిగేసేవారు. ఇప్పుడు తాను సైడ్ అవడం వల్ల కొడుకుని జనంలోకి తిప్పాలని చంద్రబాబు పక్కా ప్లాన్ వేస్తున్నారు. మరి అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కదా అంటే ఆయనైతే నిమ్మాడలో లేకపోతే గుంటూరు ఆఫీసులోని కుర్చీలో కూర్చోవడమేనట. మొత్తానికి అచ్చెన్నకు ప్రమోషన్ వచ్చింది అంటే ఏమో అనుకున్న వారికి అర్థమైన సంగతి ఏంటంటే నిమ్మాడ ఆఫీస్ నుంచి గుంటూరు ఆఫీస్కి అచ్చెన్న వెళ్లడమేనట.